Hello viewers, welcome back to my channel Lakshmi Banita Butthala. So first sincere ga nen thanks cheppukuntunnanandi endukante na premature vlog chaala mandiki useful ayindi because naaku chaala views vachay daniki nenu chaala happy ga feel ayyanu because నా లాంటి సిచ్యువేషన్ కి కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి చూసాను నేను. అండ్ ఈవెన్ ఐ గాట్ ది కామెంట్స్ ఆల్సో స్టేటింగ్ నాకు ఇలా ఉంది, నాకు ఇలాంటి సిచ్యువేషన్ అయ్యింది, మీ స్టోరీ వింటుంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. సో ఐ సిన్సియర్లీ ఫీల్ వెరీ సాడ్ ఫర్ ద వన్స్ హు యాక్చువల్లీ గాన్ త్రూ దిస్ స్టేట్. సో ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తప్ప వేరే వాళ్ళు ఊహించలేరు బికాస్ వాళ్ళు చెప్తే వినడమే తప్పితే జనరల్గా వాళ్ళు చూసుంటారు కాబట్టి. సో అలాగే నేను ఇప్పుడు యాక్చువల్గా మనం బేబీస్ తోటి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉంటాం కదా, సో అలాగే నాకు ఏమనిపించిందంటే ప్రతిసారి ఏదో ఒక వీడియో తీయాలి అని చెప్పి అనుకోకుండా సరే ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే వీడియో పర్టికులర్గా ప్రీమేచర్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియో తీద్దామని అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉంటాం వాళ్ళకి. సో ఆ చెకప్ బ్యాగ్లో నేనైతే ఏం పెట్టుకుంటాను అనేది నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో జనరల్గా వీళ్ళకి చాలా టెస్ట్ ఉంటాయండి. ఇప్పుడు నేను యాక్చువల్గా రెగ్యులర్గా చెకప్కి వెళ్ళేది ఒక్కదానికోసం అనమాట, అంటే యాక్చువల్గా ముందు చెకప్స్ చాలా అయినాయి బట్ ఇప్పుడు ప్రస్తుతానికి రెగ్యులర్గా ఉంటున్న చెకప్ ఆరోపి అనమాట. ఆరోపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. సో ఈ టెస్ట్ పర్టికులర్గా ఓన్లీ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఉంటుంది, అంటే అందరికీ ఉంటుంది. ఒక హాస్పిటల్ తోటి కనెక్టివిటీ పెట్టుకొని రెగ్యులర్గా ఒక హాస్పిటల్కి వచ్చి సో అందరికీ ఆరోపి చేసేసి వెళ్తుంటారనమాట. సో నేను జనరల్గా ఎన్ఐసిలో ఉండేది ప్రీమెచ్యూర్ బేబీస్కి కాబట్టి సో పర్టికులర్గా ఆ ఎన్ఐసి బేబీస్కి మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఎన్ఐసిలో ఉన్న వాళ్ళకే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి చెకప్ చేయించుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈ ఆరోపి ఆల్మోస్ట్ ఇది స్టార్టింగ్ కాదు, మేము చాలాసార్లు చేయించుకున్నాము. సో ఆల్మోస్ట్ 2.5 మంత్స్ నుంచి ఎవ్రీ ట్యూస్డే చేసేవారు అనమాట ఆరోపి అక్కడ ఎన్ఐసిలో ఉన్నప్పుడు కూడా. సో ట్రస్ట్ మీ చెప్తున్నాను కదా, ఆరోపి చేసిన తర్వాత మా పాప అయితే చాలా సిక్ అయ్యేదండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఎందుకురా దేవుడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చావు అన్న ఫీలింగ్ వచ్చేది. దాని బాధ చూస్తే మనము ఆ బాగానే ఉందిలే ఏముందిలే అని అనుకుంటాం, కానీ అండి పాపం అసలు వాళ్ళు ఎన్ని ఉంటారు, వాళ్ళ చేతి మీద ఎన్నెన్ని కాట్లు ఉంటాయో, లైక్ ఎన్ని మచ్చలు పడిపోయి ఉన్నాయండి మా పాప మీద అయితే. చేతిలో ఇంజెక్షన్స్, క్యాన్యులాస్ అండ్ షుగర్ టెస్ట్ చేసినప్పుడైతే ఆ పాదాలు ఒకవైపు అయితే మొత్తం షేప్ అవుట్ అయిపోయినట్టు అయిపోయింది. దాన్ని ఇప్పుడిప్పుడు మేము మసాజ్ చేసుకుంటూ సెట్ చేస్తున్నాం అన్నమాట. సో నాకైతే మెయిన్లీ ఈ ఆరోపి వస్తుంది చేయించాలి, ఇంకో 2 డేస్ ఆరోపి చేయిస్తాము అన్నప్పుడల్లా నాకు చాలా భయం వేస్తుంటుంది. బికాజ్ వాళ్ళు చాలా చిన్నవాళ్ళండి, వాళ్ళు తట్టుకునే శక్తి వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అండ్ వాళ్ళు ఫుల్లీ డెవలప్డ్ అయి ఉండరు. మేబీ మెంటలీ చాలా ఫుల్లీ డెవలప్డ్ అయి ఉంటారు బట్ వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు ఫిట్ ఉండడం అనేది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందరు బేబీస్ గురించి నాకు తెలియదు బట్ నా బేబీ అయితే పర్టికులర్గా ఇప్పుడు జనరల్గా అయితే 7th మంత్ కంప్లీట్ అయిపోయింది. ఆ 7th మంత్ కంప్లీట్ అయిపోయిన బేబీకి అట్లీస్ట్ 6.5 కేజీస్ అన్న వెయిట్ ఉండాలి బట్ మా పాప 3.5 కేజీసే ఉంది. ఇవాళే చెక్ చేయించుకొని వచ్చాము అనమాట. సో అందరూ అలా ఉండరు, ఫీలింగ్ తీసుకున్నా కానీ పెరగని వాళ్ళు మటుకు చాలామంది ఉన్నారు, అందులో మా పాప ఒకటి. అది మటుకు చాలా టెన్షన్ పడ్డాము బట్ డాక్టర్స్ జనరల్గా అయితే పిల్లలు ప్రీమెచ్యూర్ వాళ్ళు కాబట్టి సో వాళ్ళు మెల్లగా పెరుగుతారు వెయిట్, సో టెన్షన్ ఏం పడక్కర్లేదు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే ఒకరికి 1 ఇయర్ పట్టవచ్చు లేకపోతే ఒకరికి 6 మంత్సే పట్టవచ్చు. సో మా బేబీకి అయితే 1 ఇయర్ పడుతుందని హోప్ఫుల్లీ అనుకుందాం, లేకపోతే ఇంకా తొందరగా రికవర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము దాన్ని చాలా చూసాం అలా, ఇంకా ఎంత సఫర్ అవుతుందా అని చెప్పి ఒక చిన్న బాధ బట్ స్టిల్ దాని స్మైల్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం అనమాట. ఒక డైమండ్ని తీసుకొచ్చుకున్నాం మేము ఎన్ఐసీ నుంచి. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఓ 1.5 మంత్ అయితే ఒక మినీ ఎన్ఐసీ చేసుకున్నాం అనమాట మా ఇల్లును కూడా.
సో చాలా జాగ్రత్తగా మనకు కావాల్సినది మన లగ్జరీస్ అన్ని పక్కన పెట్టేసి పిల్లలకు సంబంధించినట్టుగా పిల్లలకు కావాల్సినట్టుగా మనం మనల్ని మార్చుకుంటే పిల్లలు బాగుంటారు మనం బాగుంటాం పిల్లలు బాగుంటేనే కదండి మనం బాగుండేది సో అది నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే సో ఇవాళ యాక్చువల్లీ వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా చెకప్ బ్యాగ్లో నేను ఏం తీసుకెళ్తున్నాను అనేది చూపిస్తాను ఎందుకు అనంటే బికాస్ కొంతమంది అరే హాస్పిటల్కి వెళ్ళిపోయాక ఇది మర్చిపోయాను ఇది పెట్టుకోవడం మర్చిపోయాను ఇది పెట్టుకొని ఉండాల్సింది ఇప్పుడు ఏం చేయాలి అని ప్యానిక్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళకి నా వీడియో చూసి ఇది ముందే ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక విజన్ని చూపిద్దాం అనుకుంటున్నాను అన్నమాట సో నేను ఏమేమి పెట్టుకుంటున్నానో చూడే చూస్తుంటారు కదా నేనేమి పెట్టుకుంటున్నాను అనేది సో నేను ఒకటి ఒకటిగా చూపించి మీకు అర్థమయ్యేలా చేస్తానమాట సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైల్ హాస్పిటల్ ఫైల్ హాస్పిటల్ ఫైల్ అయితే ఖచ్చితంగా మర్చిపోకండి మేబీ అవసరం పడకుండొచ్చు బికాజ్ వాళ్ళ రికార్డ్స్లో ఉంటాయి అని అనుకుంటాం కానీ మనం పెట్టుకెళ్తే మనకి కూడా బెటర్ ఎందుకు అంటారా ఆ హాస్పిటల్లో అంటే వాళ్ళకి చూడంగానే వాళ్ళకి ఆ సమ్మరీ అంటే ఏంటో మొత్తం అర్థమైపోతుంది అనమాట అంటే బేబీ కండిషన్ ఏంటి ఎలా ఉంది బేబీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా వెళ్ళింది బయటికి ఎలా డిశ్చార్జ్ అయ్యింది అనేవన్నీ వాళ్ళు ఒక డిశ్చార్జ్ సమ్మరీ లాగా రాస్తారు కదా సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుందన్నమాట అచ్చా ఓ ఈ బేబీకా మేము ఇది చేసాము ఓ ఆ బేబీకా అన్నట్టు అనిపించి వాళ్ళకి గుర్తు చేసుకుంటారు అనమాట సో నేనైతే ఇది క్యారీ చేశానమాట అండ్ చెప్పినట్టు నేను ఆరోపి చేయించామని చెప్పాను కదా సో ఆరోపికి రిలేటెడ్ కార్డు ఉంటుంది అనమాట ఇలా సో అన్ని హాస్పిటల్స్కి ఇలా కార్డు ఇస్తారో లేదో తెలీదు బట్ మాకైతే మా హాస్పిటల్కి రిలేటెడ్గా అంటే వాళ్ళతోటి కనెక్టివిటీ ఉన్న ఈ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ అనమాట సో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చాలా ఫేమస్ అది మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అలాగే వీళ్ళు వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ ట్యూస్డే వచ్చి సౌమ్య హాస్పిటల్లో చూపిస్తారనమాట సో అందరికీ పిల్లలకి చూస్తారు సో నేను మీకు సౌమ్య హాస్పిటల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అండ్ సో వాళ్ళకి మీరు ఒకసారి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయిపోయి మా బేబీకి కూడా చేయించుకోవాలనుకుంటున్నాము సో ఎలా ఏంటి అని అడిగితే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు సో ఓన్లీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ బయట వాళ్ళందరికీ కూడా రీచ్ చేస్తారు సో ఇది ఆరోపి కార్డ్ అనమాట ఇవాళ మేము వెళ్ళింది ఆరోపి కోసమే ఆరోపి చేయించుకొని వచ్చామన్నమాట సో ప్రస్తుతానికైతే బేబీకి ఆల్మోస్ట్ ఐస్ డెవలప్ అయిపోయినాయని చెప్తున్నారు జనరల్గా అయితే ఈ ఏజ్ సర్టన్ ఏజ్ బేబీస్కి ఈ ప్రీమెచ్యూర్ బేబీకి అంటే మా పాప అయితే తను 700 grams పుట్టింది కాబట్టి అది టూ మచ్ ప్రీమెచ్యూరిటీ కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఐస్ అన్ని డెవలప్ అవ్వడానికి సో ఫస్ట్ ఏం చెప్పారంటే ఇంజెక్షన్ ఇవ్వాలి సో ఇనీషియల్గానే ఏదైనా స్టెప్ తీసుకుంటే వాళ్ళకి తొందరగా క్యూర్ అయిపోతుంది అని చెప్పని అన్నారనమాట సో ఒక్కోసారి ఏంటంటే యాక్చువల్గా నాకు ఇవాళ కొంచెం డౌట్స్ ఉండేనమాట సో అందరు డాక్టర్స్ ఎక్కువ మాట్లాడరు అంటే అంత ఓపిక్గా ఆన్సర్ చేయాలని అనుకోరు బట్ స్టిల్ మనకి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళని ఏదైనా అడగాలి పిల్లలకి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మనం డెఫినెట్గా అడగాలని సో నేనేం చేశాను ఇవాళ నాకు కొంతమంది అన్నారనమాట మెల్లకన్నులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి సో నేను అది డాక్టర్ని అడిగాను అనమాట సో ఆయన ఏమన్నాడంటే మోస్ట్లీ 2 years వరకు ఛాన్స్ ఉంటుంది అంటే ఈ ప్రీమెచ్యూరిటీ స్టేజ్ వాళ్ళనమాట 2 years వరకు ఛాన్స్ ఉంటుంది చెప్పలేము సమ్ పవర్ ఉంటుంది ఐస్ సైట్ చెక్ చేసేటప్పుడు పవర్ ఉంటుంది కదా ఆ పవర్ అనేది ఉన్నప్పుడు వాళ్ళు కనుక స్పెట్స్ పెట్టుకోకుండా ఉన్నారు అని అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మెలకన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట లేకపోతే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఒకవేళ మెలకన్ను వచ్చినా కానీ ఇట్ ఈస్ ట్రీటబుల్ అనమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా మనకి చెప్పి మనకి హెల్ప్ చేస్తారు సో ఈ నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే రైట్ కన్ను చాలా డెవలప్ అయింది రైట్ కన్ ఒక 90% డెవలప్ అవుతే లెఫ్ట్ కన్ ఒక 87% డెవలప్ అయింది అని చెప్పారనమాట సో అందరికీ ఒక డౌట్ ఉంటుంది డెవలప్ అయ్యింది అవ్వలేదు అంటే ఏంటన్నట్టు వాళ్ళు చూడగలుగుతున్నారా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది కదా డెఫినెట్గా చూడగలుగుతారండి మనం దగ్గరికి వెళ్తున్నా కానీ వాళ్ళు మన ఫేస్ని ముట్టుకోవడం కానీ లేకపోతే మనం అటు ఇటు కదిలినప్పుడు వాళ్ళు మనల్ని చూడటం కానీ ఇట్లాంటివి చేశారంటే వాళ్ళకి డెఫినెట్గా విజన్ ఉందనే అర్థం సో ఎట్లాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా రిలాక్స్డ్గా ఉండి ఇది చూసుకోండి పిల్లల్ని చూసుకుంటే మనకి అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి
సో నెక్స్ట్ నేను ఏం తీసుకెళ్ళానంటే రబ్బర్ షీట్ అండ్ వైప్స్. వాళ్ళు ఏదైనా మోషన్ పాస్ చేసినా కానీ మనకు కంపల్సరీ కావాలి కదా. సో ఇవి ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఇవి క్యారీ చేయాల్సి వస్తుంది. నేనైతే ఒక 4 పెట్టుకెళ్ళాను. ఎందుకైనా మంచిది, తక్కువ పడినాయంటే మళ్ళీ అయ్యో తీసుకెళ్ళాల్సి వస్తుంది కదా ఇంకొకటి. ఇంకో కొన్ని పనే లేకుండా ఎక్కువ పెట్టుకొని తీసుకెళ్ళిపోతాను నేను. సో ఇదే అయిపోయాక సో నేను ఒక 2 కర్చీఫ్స్ పెట్టుకున్నాను. ఎందుకైనా మంచిది అని చెప్పి, అది మిల్క్ తీసినా కానీ లేకపోతే ఏదైనా వామిటింగ్ అయినా కానీ కర్చీఫ్ సేవ్ చేస్తే. సో కర్చీఫ్స్ పెట్టుకున్నాను. అండ్ ఇది బిబ్ అన్నమాట. సో అందరూ వాడతారో లేదో నాకు తెలీదు, బట్ నేనైతే నా బేబీకి యూజ్ చేస్తాను రెగ్యులర్గా. మిల్క్ తాగేటప్పుడు ఇది వేసారంటే వాళ్ళకి డ్రెస్ స్పాయిల్ అవ్వదు. అండ్ ఆల్సో వీళ్ళు వామిట్ చేసినా కానీ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా అనీజీ ఉండి వామిట్ చేస్తారు కదా, చేసినప్పుడు ఈ బిబ్ సేవ్ చేస్తుంది. వాళ్ళ డ్రెస్ తడవదు. అండ్ వాళ్ళ నెక్ అండ్ హెయిర్ ఇక్కడ దాకా ఎండదు అనమాట. టోటల్గా ఇక్కడ నుంచి మొత్తం ఇంత కవర్డ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు సేఫ్ హ్యాండ్స్లో ఉంటారు. సో రెగ్యులర్గా నేను ఇది వాడతాను. ప్రతి ఫీడింగ్కి ఇది నాకు కంపల్సరీ నా పక్కన ఉండాలండి. మీరు కూడా వాడుకోండి, బికాజ్ బేబీకి వామిటింగ్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ డ్రెస్సులు చేంజ్ చేయాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నేను ఆ పాపతో ఫేస్ చేశాను. సో నేను అందుకనే నేను బిబ్స్ చాలా కొని పెట్టుకున్నాను. మీరు కూడా కొనుక్కోండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నేను బిబ్స్ ఎక్కడ కొన్నాను అనేది లింక్ పంపిస్తాను. చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ క్వాలిటీలో చాలా బాగా దొరికింది నాకు ఈ బిబ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ 2 పెయిర్స్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను. అండ్ యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్కి అనమాట ఎన్ఐసీలోనే వెయిట్ చెక్ చేస్తారు. సో నేను ఇట్లా పైనుంచి వేసే డ్రెస్సెస్ కంటే ముందు బటన్స్ ఉండే డ్రెస్సెసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. లైక్ జుబ్బా ఇట్లాంటి డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఇట్లా ఓపెన్ చేసి వెంటనే తొడిగేసేయడానికి ఇలాంటి డ్రెస్సెసే ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ డ్రెస్ తీసాకనే వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారు కాబట్టి అక్యురేట్ వెయిట్ డ్రెస్ తోటి రాదు. సో వాళ్ళు వెయిట్ చెక్ చేసేటప్పుడు ఆ డ్రెస్ తీసాకనే చేస్తారు. సో పిల్లలకి అనీజీ లేకుండా వాళ్ళ కంఫర్ట్తో పాటు మనం కూడా వెయిట్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయని నేను ఇలాంటి డ్రెస్సెసే క్యారీ చేస్తాను ఎప్పుడైనా సరే. అండ్ నెక్స్ట్ ఇవి నాజల్ డ్రాప్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా నాజల్ డ్రాప్స్, ఇన్ కేస్ బయట గాలి పడకనో లేకపోతే వాళ్ళకి ఏదైనా ముక్కు ఆడకనో ఎట్లనన్నా అనిపిస్తే నేను ఈ నాజల్ డ్రాప్స్ వాడతానమాట. సో ఆ ముక్కులో వేసేసి అండ్ ఫీడింగ్ ఇస్తాను. ఇన్ కేస్ ఆ ముక్కులు వేసినా కానీ మీకు ఆ ముక్కులు ఇంకా ఆడట్లేదు అని అంటే ఇది మ్యూకస్ సకర్ అనమాట. ఈ మ్యూకస్ సకర్ తోటి దీన్ని ఇలా ప్రెస్ చేసి ఎయిర్ మొత్తంని లోపల పిగబెట్టుకొని ముక్కులోకి పెట్టి ఎరేజ్ చేస్తే టోటల్గా ముక్కులో ఉన్న ఆ బ్లాకేజ్ మొత్తం దీనిలోకి ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే నేను డెఫినెట్గా క్యారీ చేస్తాను ఎవ్రీడే. మ్యాక్సిమం దానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉండదు, బట్ స్టిల్ నేను ఇది క్యారీ చేస్తాను ఎందుకైనా మంచిది అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇది మిల్క్ పౌడర్. సో ఇది నియోషూర్, సిమిలాక్ నియోషూర్ అనమాట. ఇది ప్రీటర్మ్ బేబీ బార్న్ బిఫోర్ 37 weeks అనమాట. మా బేబీ అయితే 29th week బార్న్ అయింది కాబట్టి సో స్టిల్ నేను ఇదే వాడుతున్నాను. దీనికి రీజన్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మిల్క్ బాటిల్ అండ్ హాట్ వాటర్ కోసం ఫ్లాస్క్. సో నేను హాట్ వాటర్ బాగా మరగబెట్టేసి దీనిలో పోసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఆ వేడి చాలాసేపు ఉంటుంది. సో ఇదైతే డెఫినెట్గా క్యారీ చేస్తాను. అండ్ ఇది బెడ్షీట్ అనమాట, దాన్ని హోల్డ్ చేయడానికి. ఇది తీసేసుకొని ఇలా వేసుకోవడమో లేకపోతే ఇలా వేసుకొనో బేబీని హోల్డ్ చేసుకుంటాను అనమాట నేను. సో బేబీకి ఆరోపి చేయించానని చెప్పాను కదా. సో వాళ్ళ కళ్ళు డైలేటెడ్ ఉండి అండ్ ఆ రెటీనా అనేది క్లారిటీగా క్లియర్గా కనిపించడానికి అని చెప్పి వాళ్ళు ఒక డ్రాప్స్ వాడతారనమాట. ఆ డ్రాప్స్ పేరు ఐ డ్రాప్ ప్లస్ ఐ డ్రాప్స్ అనమాట. సో ఈ ఐ డ్రాప్స్ ఏం చేస్తారంటే 2 cc సిరెంజ్ ఉంటుందన్నమాట. అంటే చిన్నగా ఇంతే ఉంటుంది సిరెంజ్. ఆ సిరెంజ్లోకి టోటల్ని డ్రాప్స్ని లోడ్ చేసి ఐస్ని పట్టుకొని ఇలా తీసుకొని ఇలా డ్రాప్స్ వేస్తారనమాట. సో ఆ డ్రాప్స్ వల్ల ఏమవుతుందంటే ఆ రెటీనా అనేది డైల్యూట్ అయిపోయి సో క్లారిటీగా వాళ్ళు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది.
సో వాళ్ళ దగ్గర ఉంటాయి, రెగ్యులర్గా స్టాక్ ఉంటాయి. నేనైతే మెడికల్ స్టోర్లో ఎప్పటికప్పుడు కొనుక్కొని తీసుకెళ్తాను. ఎందుకైనా మంచిది, ఇప్పుడు ఒక 5 డేస్ అయినా సరే ఆ వాడినవి వాడొద్దు అని చెప్పి నాకు ఎందుకైనా ఎందుకో అనిపిస్తుందని. సో నేను రెగ్యులర్గా వెళ్ళిన ప్రతిసారి ఇంకోటి కొత్తది కొనుక్కొనే వెళ్తాం. నా చెకప్ బ్యాగ్లో అవి పెట్టుకుంటాను అనమాట. సో మీరు కూడా మర్చిపోకుండా, మీకు కూడా ఒక విజన్ ఉంటుంది లైక్ ఎలాంటివి ఏమేమి క్యారీ చేయాలి. లైక్ ఎవరైనా ఫస్ట్ టైం మదర్స్ చెకప్ కోసం వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను చేస్తున్నాను. యాక్చువల్గా నేనైతే ఈ వీడియో వెళ్ళకముందే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆఫీస్ లాగిన్ ఉండింది. సో ఆఫీస్ వర్క్లో పడిపోయి నాకు టైం దొరకలేదన్నమాట. సో ఎలాగైనా సరే నేను ఈ వీడియోతోటి ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ మీకు ప్రొవైడ్ చేయాలన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ, నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వీలైనంత వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ షేర్ మై ఛానల్, వీలైనంత వరకు చాలామందికి నా ఛానల్ని షేర్ చేయండి. బికాజ్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేవి ఏవైనా ఉండొచ్చు, బికాజ్ నేను చాలా వీడియోస్ చేస్తాను, చేయబోతున్నాను. అండ్ ప్లీజ్ డూ వెయిట్ ఫర్ మై వీడియోస్ అండ్ డూ ఫాలో మై ఛానల్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్.